साई किशोर इधर मंच स्ने इक वारिदर की एपड़ो उदेहमेंटे असल हॉस्टल मिस्ट्री एलागैना छेदिंचाली वालू आ छेदिंचे पनिलो भागंगाने लोपल की वेल्लालनी वालिद्दरु चाला गट्टिगा नम्मारु। सो लोपल की वेल्लालंटे एं चेयाली फस्ट वाली कावाल्सिनंत धैर्यं कावाली। सो वीलिद्दरु तो कंपेर चेसुकुंटे साई कास्त भयस्थुडु कानी किशोर కొంచెం ధైర్యవంతుడని చెప్పొచ్చు। ఇక ఏది ఏమైతే మొత్తానికైతే వాళ్ళిద్దరూ ఆ రోజు నైట్ వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు। సో మొత్తానికి లోపలికి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నారు। సీన్ కట్ చేస్తే రాత్రి 11 గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు। చుట్టూ అంత ప్రశాంతంగా ఉంది। ఈ రోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో మన లోపలికి వెళ్ళాలని వాళ్ళిద్దరు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు। మొత్తానికైతే హాస్టల్ గేట్ వరకు అయితే వెళ్ళారు। ఇంకా వెంటనే కిషోర్ తన బ్యాగ్ లో నుంచి కెమెరాని తీసి కెమెరా రికార్డింగ్ ఆన్ చేసి సాయికి ఇచ్చాడు। ఇస్తూ తనకు ఒక మాట చెప్పాడు, ఈ రోజు మనం లోపలికి వెళ్తున్నాం, లోపల జరిగే ఫుటేజ్ మొత్తం ఈ కెమెరాలో బంధించాలి, బంధించిన తర్వాత దీన్ని వైరల్ చేయాలి అని కిషోర్ సాయికి చాలా గట్టిగా చెప్పాడు। సాయి వ్యంగ్యంగా వైరల్ ఏమో కానీ మనం లోపల నుంచి బయటికి రావాలి కదా అని నవ్వుతూ అన్నాడు। ఆ విషయానికి కిషోర్కి కోపం వచ్చింది। వెంటనే సాయి వైపు చాలా సీరియస్ గా చూసాడు। వెంటనే సాయి నవ్వాపేసుకొని కాస్త ముందుకు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు। సో మొత్తానికైతే ఇద్దరు కలిసి ఒక అడుగు లోపలికి వేశారు। లోపలంతా నిశ్శబ్దంగా ఉంది। ఎంత నిశ్శబ్దంగా ఉంది అంటే చెప్పలేనంత నిశ్శబ్దంగా ఉంది, వారి గుండె చప్పుడే వారికి వినిపిస్తూ ఉంది। సో మొత్తానికైతే లోపలికి వెళ్ళారు, ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళారు। సో అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదు। సరే అని ఇంకా కాస్త ముందుకు వెళ్ళారు, అక్కడ కూడా ఏమీ కనిపించలేదు। సీన్ కట్ చేస్తే సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళారు। సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి వెళ్ళగానే ఎదురుగా వాళ్ళకు ఒక స్తంభంలా కనిపించింది। స్తంభం వెనక ఎవరో ఉన్నట్టు కిషోర్ గమనించాడు। వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు। అది చూసిన సాయి కూడా గట్టిగా అరిచాడు। సరే మొత్తానికైతే ఆ స్తంభం వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కోసం సాయిని ఆ స్తంభం వైపు లైట్ వేయమని అడిగాడు। సో అక్కడ లైట్ వేసి చూసారు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు। ఊపిరి పీల్చుకున్నారు, కానీ ఏదో జరుగుతుందనే భయం మాత్రం ఇద్దరిలోనూ ఉంది। అది ఎంత భయంగా ఉందంటే వారు తీసుకునే శ్వాస, వాళ్ళు వదులుతున్న శ్వాస, వారి గుండె చప్పుడే వారికి వినిపిస్తుంది, అంటే అంత నిశ్శబ్దంగా ఉంది ఆ బిల్డింగ్ అంతా కూడా। సరే మొత్తానికైతే ఆ ఫ్లోర్లో ఏదీ లేదని గట్టిగా నమ్మారు। ఇంకా కాస్త ధైర్యం తెచ్చుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళారు। సో నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళారు। సో నెక్స్ట్ ఫ్లోర్లో వెళ్ళి వెళ్ళగానే ఎదురుగా ఒక వాటర్ ట్యాప్ కనిపించింది। ఆ ట్యాప్లో నుంచి వాటర్ రావడం చూశారు। వెంటనే కిషోర్ సాయితో చెప్పాడు, వెళ్ళి ఆ ట్యాప్ ఆన్ చే ఆఫ్ చేయమని చెప్పాడు। కానీ సాయి మాత్రం చాలా భయపడుతూ, నేను వెళ్ళను, ఎందుకంటే అక్కడ దెయ్యం మంచినీళ్ళు తాగుతుందేమో, ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ఆఫ్ చేస్తే నేను తాగే నీళ్ళు ఆఫ్ చేస్తావని నన్ను అక్కడే చంపేస్తుంది అని సాయి నేను వెళ్ళనంటే వెళ్ళను అని అన్నాడు। సరే నేనే వెళ్తాను, ఏం జరిగినా ఎలా జరిగినా సరే నువ్వు మాత్రం కెమెరా ఆఫ్ చేయొద్దు, ఎట్ ద సేమ్ టైం కింద కూడా పడివేయొద్దని చెప్పేసి సాయికి కిషోర్ చాలా గట్టిగా చెప్పాడు। మొత్తానికి కిషోర్ అయితే వెళ్ళాడు, ఆ ట్యాప్ ఆఫ్ చేశాడు। ఆ ట్యాప్ ఆఫ్ చేసిన వెంటనే వాటర్ ఆగిపోయాయి, ట్యాప్ కూడా ఆగిపోయింది। సరే ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళి ఒక్క 4 అడుగులు వేశారు, కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ ట్యాప్ ఆన్ అయిపోయింది, సేమ్ యథావిధిగా వాటర్ రావడం చూశారు। అది చూసిన ఇద్దరు ఒక్కసారిగా పరుగులు తీస్తూ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు। ఇంకేముంది, థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళగానే చెప్పలేనంత ఆయాసం, అంటే అంత స్పీడ్గా వాళ్ళు పరిగెత్తారు। సో ఆయాసాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, కాస్త రిలాక్స్ అవ్వడం కోసం ఇద్దరు మోకాళ్ళ మీద చేతులు పెట్టి కాస్త బెండ్ అయ్యి కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు। కానీ ఈ రిలాక్సేషన్ టైంలోనే వాళ్ళకి ఎదురుగా ఒకటి కనిపించింది, అదే 313 రూమ్ నెంబర్. సో వాళ్ళు అనుకున్నది కూడా ఆ రూమ్ నెంబర్ కోసం మాత్రమే అక్కడికి వచ్చారు. అది చూసిన వెంటనే వాళ్ళిద్దరికి చెప్పలేని ఆనందం, ఎట్టకేలకు మనం అనుకున్న ప్లేస్కి అయితే మనం వచ్చాం అనే ఒక ఆనందం, ఎట్ ద సేమ్ టైం వారిలో ఒక తెలియని భయం, ఇప్పుడు ఏం జరగబోతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ రూమ్తో పాటు మిగతా రూములు కూడా చాలా ఉన్నాయి, అన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి. సరే ఇప్పుడు ఆ రూమ్ లోపల ఏముందో తెలుసుకోవాలి అని అంటే ఆ రూమ్కు ఉన్నటువంటి తాళాన్ని బద్దలు కొట్టాలి. అది ఎవరు కొట్టాలి? కిషోర్ వెంటనే సాయిని, నేను రికార్డ్ చేస్తాను, నువ్వు వెళ్ళి బద్దలు కొట్టు అని అన్నాడు. సాయి మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు, కావాలంటే నేనే రికార్డ్ చేస్తాను, నువ్వే వెళ్ళి బద్దలు కొట్టు అని చెప్పాడు. సరే కిషోర్ అటు ఇటు చూశాడు, మొత్తానికి పక్కనున్నటువంటి ఒక ఐరాడ్ రాడ్ని తీసుకొని ఆ తాళాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వెంటనే విపరీతమైన గాలి,
అది ఎంత గాలి అంటే ఒక్క 313 రూమ్ నెంబర్ తప్ప మిగతా అన్ని రూముల డోర్లు ఓపెన్ అయిపోయాయి. అంత విపరీతమైన గాలి వస్తూ ఉంది. ఇంకా ఆ గాలికి అన్ని డోర్లు కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ శబ్దానికి ఒక్కసారిగా సాయి చేతిలో ఉన్న లైట్ ఆగిపోయింది. ఇక అంతే, కిషోర్కి సాయికి ఎక్కడలేని భయం స్టార్ట్ అయిపోయింది. భయం కాదు, ఇంకా ఈ రోజుతో మన జీవితం ఇదే లాస్ట్ రోజు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. కిషోర్ వెంటనే అలర్ట్ అయిపోయి, సరే ఫస్ట్ నువ్వు లైట్ ఆన్ చేయని చెప్పాడు. కానీ సాయి ఎంత ప్రయత్నించినా కూడా ఆ లైట్ మాత్రం ఆన్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? ఏం చేయడానికి కూడా లేదు. చుట్టూ చీకటి, అయినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సరే, కిషోర్ కాస్త ధైర్యం తెచ్చుకొని తన జేబులో ఉన్నటువంటి మొబైల్ తీసి తన మొబైల్కు ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ని ఆన్ చేయాలని చూస్తాడు. ఇంతలో సాయి చేతిలో ఉన్నటువంటి లైట్ ఆన్ అవుతుంది. ఇద్దరు కాస్త సంతోషపడతారు. కానీ ఒక రకమైన భయం అయితే మళ్ళీ 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 స్టార్ట్ అవుతుంది. ఆ భయం ఎలా ఉంటుందంటే వారి గుండె చప్పుడే వారికి చాలా భయంకరంగా వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు గాలి సౌండ్ కూడా అంతే భయంకరంగా ఉంది. సో మొత్తానికైతే రూమ్లో ఉన్నటువంటి ఆ లాక్ను అయితే పగలగొట్టేస్తారు. వెంటనే గాలంతా ఆగిపోతుంది. మొత్తం నిశ్శబ్దం, చిమ్మ చీకటి. ఏం చేయాలో అర్థం కాదు. కిషోర్ కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగు ముందుకేస్తాడు. ఆ ఒక్క అడుగు ముందుకేయడంతో లోపలంతా ఎన్నాళ్ళ నుంచో ఆ డోర్ క్లోజ్ అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే రూమ్ అంతా బూజు బూజుగా ఉంటుంది. సో కిషోర్ కాస్త అడుగు ముందుకేస్తూ ఆ బూజును జరుపుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళు ఆ బూజును జరుపుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. సో అలా ముందుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఒక ఇదిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఏంటా ఇది? ఎదురుగా నిండని 20 ఏళ్ళు కూడా నిండని ఒక బాలుడు ఉంటాడు. తను చదువుకుంటూ ఉంటాడు. అతన్ని చూసి వీళ్ళంతా షాక్. ఎందుకు షాక్ అవుతారు అని అంటే, ఇంత చీకటిలో 20 ఏళ్ళు కూడా నిండని ఒక అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ భయంకరంగా తన వైపే చూస్తూ ఉంటారు. చాలా భయపడుతూ ఉంటారు. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడున్నావు అని ఆ బాలుడిని ప్రశ్నిస్తారు. వెంటనే ఆ బాలుడు లేచి, నేను ఇక్కడ ఉన్న విషయం మా ఇంట్లో చెప్పకండి, నేను బాగానే చదువుతున్నాను, ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్గా రాస్తాను అని చెప్పేసి ఆ పిల్లవాడు వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు. దయచేసి ఈ విషయం బయట చెప్పకండి, నేను ఇక్కడే ఉంటాను, ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను, మా అమ్మ నాన్నకు చెప్పకండి, బయట మాత్రం అస్సలు చెప్పకండి అని చెప్పి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తూ దగ్గరకు వస్తాడు. వచ్చి రాగానే వీళ్ళిద్దరికీ ఎక్కడో తెలియని ఒక భయం, అసలు ఎవరు నువ్వు ఏంటి అని ఎన్నో క్వశ్చన్లు వీళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఆ పిల్లోడు నెక్స్ట్ వెంటనే ఒక మాట అనేస్తాడు. ఇక్కడ నుంచి మిమ్మల్ని బయటకు పంపిస్తే నా విషయం బయటకు చెప్పేస్తాడు అని వెంటనే డోర్ లాక్ చేసేస్తాడు. అంతే, ఏముంది, సీన్ కట్ చేస్తే కాసేపటికి మొత్తం చీకటైపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత లోపల నుంచి బ్లడ్ రావడం మొదలవుతుంది. కాస్త అరుపులు, అరుపుల తర్వాత అంతా నిశ్శబ్దం. మీకే అర్థమైపోయి ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పిల్లవాడు ఎవరు అనేది.